8821 మదనపల్లి అనంతపురం మార్కెట్ యార్డ్ల సమగ్ర సమాచారం. ఇందాక నేను మదనపల్లి మార్కెట్ సంబంధించిన వీడియోలు అప్లోడ్ చేశాను, మీరు చూసే ఉంటారు. 270 రూపాయల దగ్గర నుంచి 500 టాప్ ధర. గతంలో నిన్న మొన్న చెప్పినట్లుగానే మదనపల్లిలో క్వాలిటీలు తక్కువ, ఊసి వల్ల ఏర్పడిన తేమ మచ్చలు ఈ కాయలు ఎక్కువ. అటువంటి కాయలు 200 రూపాయల దగ్గర నుంచి 250, కాస్త మెరుగున్న టమాటాలు 290 నుంచి 350, నెంబర్ వన్ టాప్ అండ్ టాప్ ధర 410 రూపాయల దగ్గర నుంచి 500 రూపాయలు ఇవాళ మదనపల్లి మార్కెట్ యార్డ్లు అమ్మడం జరిగింది. ఇక అనంతపురం విషయానికి వస్తే సరుకులు నిడగంటే ఇవాళ బాగా తక్కువ. నిన్న 500,000 వరకు చింతకాయలు దిగుమతి అయితే ఈరోజు వాటి సంఖ్య 260,000 మాత్రమే. అనంతపురం ప్రాంతం పరిభాషలో చెప్పాలంటే పలుకు ఉన్న టమాటాలు, అంటే ఆఫ్ కలర్ దూరం ఉన్న టమాటాలు, కలర్ మెరుగున్న కాయలు 130 రూపాయల నుంచి ఆరంభపు ధర 180 రూపాయల వరకు, 190 నుంచి 250 రూపాయలు టాప్ అండ్ టాప్ ధర అనంతపురం మార్కెట్లో వెళ్ళడం జరిగింది. ఇవాళ సరుకులు తక్కువ. నిన్న 500,000 వరకు చింతకాయలు దిగుమతి అయితే ఇవాళ కేవలం 260,000 మాత్రమే అక్కడ దిగుమతి కావడం జరిగింది. కర్ణాటక ప్రాంతానికి సంబంధించిన సాహో టమాటాలు ఇవాళ అనంతపురం మార్కెట్కి వెళ్ళాయి. అవి టాప్ అండ్ టాప్ ధర 260 రూపాయల దగ్గర నుంచి 300 రూపాయల వరకు. ఒక లెక్కగా చెప్పాలంటే 500, 520 టాప్ ధర అమ్మినట్లు లెక్క. కర్ణాటకకు సంబంధించిన సాహో కాయలు అనంతపురం మార్కెట్ యార్డ్లో ఇవాళ 300 రూపాయలు టాప్ అండ్ టాప్ ధర వెళ్ళడం జరిగింది. సరుకులు తక్కువ, కేవలం 260,000 క్రేట్లు మాత్రమే ఇవాళ అనంతపురం మార్కెట్ యార్డ్లో దిగుమతి అయ్యాయి. మదనపల్లి అంగళ పరిసర ప్రాంతాలలో క్వాలిటీలు తక్కువ, పాతకాయలు ఎక్కువ, కొత్త పంటలు ఇంకా ఆరంభం కాలేదు. సదా మీ క్షేమాన్ని కాంక్షించే భవదీయుడు సయ్యద్ శాత. జై ఎన్టీఆర్, జై తెలుగు తల్లి. తెలుగే ప్రాణం, ప్రాణమే తెలుగు. సర్వే జనా సుఖినో భవంతు, ధర్మో రక్షతి రక్షితః.